पल्ले प्रगति पट्टण प्रगति विलवेल पोवडमे काकुंडा प्रजल द्वारा एन्नुकोबड्डटुवंटि प्रजाप्रतिनिधुलु ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ముఖం చాటేసే పరిస్థితి వచ్చింది. ఒక మాటలో చెప్పాలంటే మేము పాల్గొనలేము, మీరు చెప్పే మాటలకి మీరు చేస్తున్న పనికి పొంతన లేదు, కేసీఆర్ గారి నిర్ణయాల వల్ల ముఖమెత్తుకొని తిరిగిన పరిస్థితి వచ్చింది, ప్రజాప్రతినిధులుగా అవమాన భారంతో కుమిలిపోయే పరిస్థితి వచ్చిందని చెప్పి ప్రతినిత్యం పేపర్లలో టీవీలలో పుంకానికి పుంకాలుగా వార్తలు వస్తూ ఉన్నాయి. సర్పంచులుగా వాళ్ళకు వచ్చే గ్రాంట్స్ 15th ఫైనాన్స్ కమిషన్ కానీ అంతకు ముందున్న 14th ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ మాత్రమే వస్తున్నాయి. ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం బడ్జెట్ అలొకేషన్లో పెట్టింది కానీ డిపార్ట్మెంట్స్ వారీగా పనుల అభివృద్ధి కోసం నిధులు ఇచ్చింది కానీ లేదు. కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి గ్రాంట్స్ కానీ దానికి సమానంగా ఇచ్చేటువంటి రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్స్ కానీ వీటితోటే అభివృద్ధి తప్ప ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్డ్గా గ్రామాలలో అభివృద్ధి పనులు చేయట్లేదు. ఈ నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన డబ్బుల్ని వాడుకొని సకాలంలో బిల్లులు ఇవ్వకపోవడం వల్ల ఆ నిధులతో చేసే పని కూడా సక్రమంగా జరగట్లేదు. ఇవాళ ఈయన చెప్పుకుంటున్నటువంటి ఈ తడి చెత్త పొడి చెత్త షెడ్లు కావచ్చు, శ్మశాన వాటికలు కావచ్చు, రైతు కేంద్రాలు కావచ్చు, గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ కావచ్చు, గ్రామాలలో కడుతున్న మురికి కాలువలు కావచ్చు, వేస్తున్న సీసీ రోడ్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఉపాధి హామీ పని ద్వారా అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నరేగా నిర్మించాలి. 90% నిధులు కేంద్ర ప్రభుత్వాన్ని, 10% నిధులు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఆ నిధుల ద్వారా మాత్రమే పనులు అవుతున్నాయి తప్ప గ్రామాలలో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా నేరుగా డబ్బులు ఇచ్చి అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తలేదు. ఇవాళ గ్రామాలలో ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ వేదిక మీద ప్రగల్భాలు పలికిండ్రు, గ్రామాలు బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుపడదని చెప్పి నేను అన్ని పోస్ట్ కూడా ఫిల్అప్ చేస్తా అని చెప్పి విఆర్ఓలు కావచ్చు, విఆర్ఓలు కావచ్చు, గ్రామ కార్యదర్శులు కావచ్చు, మొన్నటికి మొన్న తీసేసేటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లను కూడా తీసుకుంటానే మాట కావచ్చు, వీటన్నింటిలో కూడా ఇవాళ విఆర్ఏలు వాళ్ళకు ఇచ్చిన మాట ప్రకారంగా జీతభత్యాలు పెంచక వాళ్ళు నిత్యం మంత్రుల చుట్టూ ఎమ్మెల్యేల చుట్టూ ముఖ్యమంత్రి గారి ప్రాపకం కోసం ముఖ్యమంత్రి గారి అనుమతి కోసం ఎదురు చూసే పరిస్థితి వచ్చింది. వాళ్ళకి ఇలా ప్రశాంతత లేదు. గరీబ్ వాళ్ళు వాళ్ళు మస్కూరోళ్ళు అంటారు వాళ్ళని. గ్రామాలలో అన్ని సేవలు కూడా వాళ్ళే చేసేటువంటి ఆస్కారం ఉంటుంది కానీ ఇవాళ వాళ్లకు అపాయింట్మెంట్ లేదు, వాళ్ళకి ఇచ్చినటువంటి మాట ప్రకారంగా జీతభత్యాలు పెంచింది లేదు, వాళ్ళని చక్కగా వాడుకునేది కూడా లేదు. విఆర్ఓలని రిక్రూట్మెంట్ చేస్తున్నప్పుడు మొత్తం వీళ్ళ చేతిలోనే అభివృద్ధి ఉంటుందని చెప్పి చెప్పిండు, రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన చేస్తా అని చెప్పిండు. కానీ వాళ్ళు ఎంత దారుణం అంటే వాళ్ళు పాపం ఇంజనీర్లుగా ఉన్నవాళ్ళు, పీజీలుగా చేసిన వాళ్ళు, పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంట్కి వస్తే ఫ్యూచర్ ఉంటుంది, ప్రమోషన్లు వస్తాయని చెప్పి జన అయితే 2 సంవత్సరాలుగా విఆర్ఓలను ఎక్కడ కూడా డ్యూటీస్ వేయకుండా కేవలం జీతాలు పే చేస్తూ నరకం అంటే ఏందో భూలోకంలో అనుభవించేటువంటి నీచానికి పాల్పడుతున్న వ్యక్తి కేసీఆర్ గారు. ఇప్పటి కూడా వాళ్ళు కన్నీళ్లతో మాకు మొన్న ఎయిర్పోర్ట్లో పోతే కోవిడ్ పేషెంట్లు అవునా కాదా నిర్ధారించుకోవడానికి మమ్మల్ని లేచిన సార్, మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళము, మేము చేస్తున్న పనికి ఇది మా చదువుకి మా డిపార్ట్మెంట్కు మేము చేస్తున్న పని సంబంధం లేదని చెప్పి వాళ్ళు లేచే పరిస్థితి వచ్చింది.
గ్రామ కార్యదర్శులకు కూడా 6 గంటలకే మీరు ఊర్లలో ఉండాలని చెప్పి ఆదేశాలు ఇచ్చి మీ పనితనం మీద ఆధారపడి 2 సంవత్సరాలు దాటిన తర్వాత పర్మనెంట్ చేస్తా అని చెప్పి 2 సంవత్సరాలు దాటిపోయినప్పటికీ కూడా పర్మనెంట్ చేయకపోగా గదే కన్సాలిడేట్ పేమెంట్ కింద వాళ్ళని కొనసాగిస్తుంది తప్ప గ్రామ కార్యదర్శులు అనేక మంది రిక్రూట్ అవుతున్నప్పుడు వాళ్ళకు కూడా ప్రమోషన్ వస్తాయని చెప్పి ఎదురు చూసిండ్రు వాళ్ళకు కూడా భవిష్యత్తు ఉందని ఎదురు చూసిండ్రు పెద్ద పెద్ద చదిన వాళ్ళలో వచ్చిండ్రు కానీ అనేక మంది ఈ పరిస్థితి చూసిన తర్వాత ఈ ప్రభుత్వం ఒక సైకో లాగా సాడిస్ట్ లాగా వాళ్ళు పెడుతున్న ఇబ్బంది వల్ల కొంతమంది మానసికంగా ఒత్తిడికి తట్టుకోలేక చనిపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది వాళ్ళు రిజైన్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇది వాళ్ళ దుస్థితి ఇవాల ఫీల్డ్ అసిస్టెంట్ కూడా కేంద్ర ప్రభుత్వం అడ్మినిస్ట్రేటివ్ చార్జెస్ కింద నరేగ కింద మనకు డబ్బులు వస్తాయి కేవలం వాళ్ళు ఏదో డబ్బులు సంపాదించుకుంటున్నారని తెల్లగా బతుకుతున్నారని అక్కడ సర్పంచులకు పోటీ చేస్తున్నారని ఎంపీటీలకు పోటీ చేస్తున్నారని చెప్పి వాళ్ళ మీద కక్ష కట్టి వాళ్ళని తొలగిస్తే మొన్న అసెంబ్లీలో మీరు ఆ పార్టీ దగ్గర పోయినరు ఈ పార్టీ దగ్గర పోయినరు మీరు సమ్మె చేస్తా అని బెదిరించిండ్రు అందుకని మిమ్మల్ని తీసేసిన ఇక ఇప్పుడు ఇస్తాపో ఇప్పుడు ఇక మేము మార్చి వేస్తాపో అని చెప్పి నిండు సభలో మార్చిలో చెప్పిండ్రు మొన్నటి బడ్జెట్ సమావేశంలో అనుకుంటే చెప్పిండ్రు ఇప్పటి వరకు కూడా ఫీల్డ్ అసిస్టెంట్ల విషయంలో వాళ్ళకు అతీగతి లేదు ఇవాళ గ్రామాలలో ఈ విధంగా ఉంటే ఇంతకుముందే మేము ఎంటర్ అవుతున్నప్పుడు డిఎస్సి 2008లో బీఈడి డీఈడిల పంచాయతీ నోటిఫికేషన్లో డీఈడిలకు ఎంత ఇవ్వాలి బీఈడిలకు ఎంత ఇవ్వాలని చెప్పి ఏం లేకుండానే నోటిఫికేషన్ ఇచ్చారు మెరిట్ ప్రకారంగా మెరిట్లో వాళ్ళు బీఈడి వాళ్ళు సెలెక్ట్ అయ్యారు వాళ్ళు అప్పుడు లాబింగ్ చేసి కోర్టుకు పోతే ఈ బీఈడి వాళ్ళు తీసుకోవద్దని చెప్పిస్తే సెలెక్ట్ అయిన వాళ్ళు మెరిట్లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళని ఆల్రెడీ స్కూళ్ళను అలకేట్ చేసిన వాళ్ళని ఇలా ఉద్యోగాల నుంచి పక్కకు పెట్టిండు 2016లో ముఖ్యమంత్రి గారు నేను దయ తెలుస్తా అని చెప్పి మాట కూడా ఇచ్చిండు 2016 పోయి ఇప్పటికి 5 ఏళ్ళు అవుతుంది ఆయన మాత్రం కలవరు ఆ ఇచ్చిన మాట మాత్రం నిలబెట్టుకోరు బీడి మెరిట్లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళ సంగతి ఇదే అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కాబట్టి ఇదే ఆంధ్రప్రదేశ్లో అక్కడి ముఖ్యమంత్రి గారు ఆ బీడిలో సెలెక్ట్ అయిన వాళ్లకు అన్యాయం జరిగిందని చెప్పి అక్కడ మాత్రం ఉద్యోగాలు ఇచ్చారు అంటే పక్క రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి ఎంత వ్యత్యాసం ఉందో ఒకసారి మీరు చూడమని చెప్పి కోరుతున్నాం అంటే కలవరు వినరు ఏ మంత్రులకు కూడా ఇవాళ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు దీని గురించి పట్టించుకోవాలి కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి ఆ సాహసం చేయలేదు ముఖ్యమంత్రి చెప్పే పరిస్థితి లేదు ఇట్లా గ్రామాలలో ఈ పల్లె ప్రగతి పట్టణ ప్రగతి ఇవాళ ఎవరు కూడా పోవడానికి సాహసం చేయట్లేదు దీని మీద ప్రభుత్వం బేజాలకు పోకుండా ఇవన్నీ కూడా ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఇవి చక్కగా అమలు కావడానికి గ్రామాలు అభివృద్ధి చేయడానికి ఈ వ్యవస్థలన్నీ కూడా ఇచ్చిన మాట ప్రకారంగా వాళ్ళ విధులు కనుక ఇస్తే అవి చక్కగా జరిగేట ఆస్కారం ఉంది పల్లెలు బాగుపడే ఆస్కారం ఉంది లేకపోతే మళ్ళీ వల్లకాడుగా మారే ప్రమాదం ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారు హెచ్చరిస్తూ ఉన్నాం దానికి తోడుగా మహిళా సంఘాలు మీకు తెలుసు మహిళా సంఘాలు గ్రామీణ ప్రాంత అభివృద్ధిలో ఎంత కీలకమైనటువంటి పాత్ర పోషిస్తాయో నాకు తెలిసి అలా ఈ పట్టణ ప్రగతిలో పల్లె ప్రగతిలో లేదా జనాభా లెక్కలైనప్పుడు కావచ్చు ఓటర్ల లెక్కలైన కావచ్చు అన్ని పనులకు ఒక మాట చెప్పాలంటే గ్రామాలలో ఏ పనులు జరగాలన్నా మహిళల సహకారం లేకుండా సాధ్యం కాదు వివోఏలుగా దాదాపు 18,000 మంది వివోఏలుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనేక సార్లు మమ్మల్ని ఎట్టి చాకరి చేయించుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు అని చెప్తే 3,900 రూపాయలు జీతం ఇచ్చి 2,000 రూపాయలు సంఘాల నుంచి తీసుకోమని చెప్పి ఇస్తే ఆ సంఘాలలో ఉంటేనో తీసుకుంటే లేకపోతే లేదు అట్లా వివోఏలు ఇవాళ ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అటు మాత్రం వివోఏలుగా ఉన్న వాళ్ళు నెలకు 10,000 రూపాయల జీతం తీసుకుంటే ఇలా సంపద కొదవలేదు ఇది ధనిక రాష్ట్రం అని చెప్పేటువంటి ముఖ్యమంత్రి ఇది ప్రోగ్రెసివ్ గవర్నమెంట్ అని చెప్పే ముఖ్యమంత్రి అన్నిట్లో అందరికీ ఆదర్శవంతంగా ఉండేటువంటి ముఖ్యమంత్రి అని చెప్పేటువంటి ఈ రాష్ట్రంలో మాత్రం వివోఏలకు పక్క రాష్ట్రంలో మనతో కలిసిమెలిసి ఉన్న రాష్ట్రంలో వాళ్ళ జీతభత్యాలు మాత్రం 10,000 రూపాయలు మన వాళ్ళు ఇచ్చేటువంటి జీతాలు మాత్రం 3,900 రూపాయలు మరి ఈయన ప్రోగ్రెసివ్ ఉన్నాడా మరి పక్కోళ్ళు ప్రోగ్రెసివ్ ఉన్నదో ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాను ఇన్సల్ట్గా ఫీల్ కాకు మీరే చెప్పింది మేము చెప్పట్లేదు ధనిక రాష్ట్రం అని చెప్పి ఇవాళ వివోఏలకు ఏ మాట అయితే ముఖ్యమంత్రి గారు ఇచ్చిండ్రో ఆ మాట తక్షణమే అమలు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా 48,00,000 మంది ఉంటారు మహిళా గ్రూపులలో రూరల్ ఏరియాలో ఒక 15 లక్షల మంది అర్బన్ ఏరియాలో ఉంటారు
మొత్తం కలిస్తే 63 లక్షలు 64 లక్షల మంది మహిళలు ఇవాల మనకు తెలుసు మహిళలకు ఆర్థిక పరిపుష్టి చేయాలని వాళ్ళు చల్లగా ఉంటేనే కుటుంబాలు బాగుపడతాయని చెప్పి గొప్ప ఆశయం కోసం ఇయల చేయబడుంటే ఈ మహిళా సంఘాలు ఈ మహిళా సంఘాలలో ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఆనాడు 10 జిల్లాలు ఉండే మనకు 10 జిల్లాలలో దాదాపు 5 జిల్లాలు మహబూబ్ నగర్ ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ ఖమ్మం ఈ 5 జిల్లాలు బ్యాక్వర్డ్ జిల్లాల కింద ఉండే మిగతా 5 జిల్లాలు బ్యాక్వర్డ్ జిల్లాలు కాదు ఈ 5 జిల్లాలలో కూడా ఇవాల వడ్డీ లేని రుణాల విషయంలో కేంద్ర ప్రభుత్వమే 3 లక్షల లోపు 3 లక్షల వరకు 3 లక్షల వరకు ఆ మహిళలు తీసుకున్నటువంటి రుణాలకి 7% వడ్డీని కేంద్ర ప్రభుత్వం చెల్లించింది కేవలం మనం చెల్లించాల్సింది 3.5% 4% బ్యాంక్ ఆ వడ్డీని బట్టి ఒక బ్యాంకులో 11% ఉండొచ్చు ఒక బ్యాంకులో 11.5% ఉండొచ్చు ఒక బ్యాంకులో 12% ఉండొచ్చు ఎంత ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం బ్యాక్వర్డ్ జిల్లాల కింద ఇస్తున్న 7% తీసేస్తే మిగతా 4% 4.5% రాష్ట్ర ప్రభుత్వం పే చేసింది కానీ ఇక్కడ ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క పేరు మాత్రం ఉండదు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నట్టు కూడా ఎక్కడ చెప్పరు మిగతా జిల్లాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం పే చేయాలి కానీ ఇవాల ఎన్నికలు వస్తే తప్ప 2018 లో ఎన్నికల కంటే ముందు మహిళలు కోపగిస్తారేమో మహిళలు గ్రామాల్లో మనకు తొడపాషం పెడతారేమో కరుగాల్చి వాదన పెడతారేమో అని భయపడి ఇవాల అప్పుడు కొంత రిలీజ్ చేశారు ఇవాల మళ్ళీ 31 మార్చి 2022 ఇప్పటివరకు దాదాపు 3000 కోట్ల పైచిల్కు 3000 కోట్ల పైచిల్కి ఇలా బాకీలు పడ్డాయి ఇవాళ కేంద్ర ప్రభుత్వం మహిళా గ్రూపులకి రాష్ట్రాలు సరిగా పట్టించుకోవట్లేదు సరే ఏట్లేదని చెప్పి ఒక కొత్త జీవో ఇచ్చింది ఇవాళ మొత్తం దేశవ్యాప్తంగా మహిళలకు ఒక శుభవార్త ప్రకటించింది 20 లక్షల వరకు కూడా రుణాలు తీసుకునేటువంటి వెసులుబాటు కల్పించింది కేంద్ర ప్రభుత్వం సర్కులర్ ఇచ్చిండ్రు ఇంకా పూర్తిగా అమలు కాలేదు ఇచ్చి వాళ్ళు ఏమన్నారంటే ఒక క్లాజ్ పెట్టిండ్రు ఏ సంఘాలైతే రిచ్గా ఉన్నాయో ఏ సంఘాలైతే పర్ఫెక్ట్గా ఉన్నాయో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అలాంటి సంఘాలు 20 లక్షల వరకు కూడా తీసుకునే వెసులుబాటుకు ఇలా అనుమతి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా 5 లక్షల వరకు ఉన్నటువంటి రుణాలని 5 లక్షల వరకు ఇప్పటిదాకా ఏదైతే పరిమితి ఉండదో దాన్ని 10 లక్షల రూపాయలు పెంచారు ఇవాళ దీంట్లో కేంద్ర ప్రభుత్వం ఎంత మీరు రుణం తీసుకున్నా 20 లక్షల వరకు ఎంత తీసుకున్నా కూడా 3 లక్షల వరకు ఒక సింగిల్ పైసా లేకుండా మొత్తం 12% ఉన్నా 11% ఉన్నా ఆ వడ్డీని మేమే పే చేస్తామని చెప్పి వాళ్ళు జీవో ఇచ్చింది అంటే ఒక మాట చెప్పాలంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎంత ఉదార స్వభావంతో ఎంత గొప్పగా మహిళల పట్ల ఆలోచించి ఇవాళ వాళ్ళు పనిచేస్తూ ఉంటే ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వాళ్లకు ఇచ్చే డబ్బులు కూడా ఇవ్వట్లేదు